काकीनाडा जिला काकीनाडा पार्लमेंटरी तेलुगुदेशम पार्टी अधिकार प्रतिनिधि पैला सुभाष चंद्रबोस पुट्टिन रोज वेडुकुलु येलेश्वरंलो घनंगा निर्वहिंचारु। बोस जन्मदिन वेडुकुलकु वेलादि मंदि कार्यकर्तलु अभिमानुलु बोस यूथ वारु आयन स्वगृहानिकि तरलिवच्चि अभिनंदनलु तेलियजेशारु। बोस युवत येलेश्वरं नगर वीधुल्लो बोस जन्मदिनान्नि पुरस्करिंचुकुनि भारी बैक र्याली निर्वहिंचारु। ఉదయం నుండి కోలాహలంగా తమ అభిమాన నాయకుని మీద వారికున్న అభిమానాన్ని ఆనందోత్సవాలతో వ్యక్తపరుచుకున్నారు। బోసు జన్మదినాన్ని తన అభిమానులు రక్తదానం చేసి బోసు మీద వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు। బోసు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు దుప్పట్లు మరియు పండ్లను పంపిణీ చేశారు। ఉదయం నుండి బోసు జన్మదిన వేడుకలకు వచ్చిన ప్రజలందరికీ ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారు। ప్రతిపాడు నియోజకవర్గంలోని గ్రామ గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి బోసు की जन्मदिन శుభాకాంక్షలు తెలియజేశారు। అర్ధరాత్రి సందర్భంగా మా అభిమానులు కార్యకర్తలు నాయకులు తమ్ముళ్ళు అన్నయ్యలు ఫాదర్లు అల్లర్లు బామ్మద్దులు మావయ్యలు ప్రతి ఒక్కరూ కూడా అంగరంగ వైభవంగా రోజు వేడుకలు నిర్వహించడం జరిగింది। ఇది నేను పూర్వజన్మలో చేసుకున్న అదృష్టమో ఏదో తెలియదు కానీ ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా గట్టి ఉత్సాహంతో మా కార్యకర్తలందరూ కూడా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు। ఈ అదృష్టం ఎటువంటి వ్యక్తికి కూడా ఉండదు ఉండకపోవచ్చు। ఎందుకంటే అధికారం ఉంటేనే అధికార పార్టీలో ఉంటేనే ప్రజలు ఆదరించే రోజులు అటువంటిది ప్రతిపక్షంలో ఉన్నా సరే నా అభిమానులు నా కార్యకర్తలు ఎప్పుడూ కూడా నన్ను వదలలేదు। నేను కష్టాల్లో ఉన్నా సరే నా కష్టాలు వారు పాలుపంచుకుంటారు। నేను బాధల్లో ఉంటే నా బాధలు వారు పాలుపంచుకుంటారు। నేను సుఖంలో ఉంటే ఆనందంలో ఉంటే నా ఆనందాన్ని వాళ్ళ ఆనందంగా భావించి వారు సంతోషపడతారు। ప్రతి ఒక్కరూ కూడా వారి కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా వారి గుండెల్లో నన్ను పట్టుకొని పెట్టుకొని ఆదరిస్తున్నారు। ఈ అభిమానానికి మన భగవంతుడు వాళ్ళందరూ తీర్చుకునే అదృష్టం నాకు కల్పించవలసిందిగా కోరుకుంటున్నారు। ఒక్కసారి వీళ్ళందరూ తీర్చుకునే అదృష్టం నాకు కల్పిస్తే ఆశీస్సులతో వీరందరూ తీర్చుకునే అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను। ఈరోజు మా ఎలెస్ నగర పంచాయతీ 20 వార్డుల్లో కూడా నా మీద అభిమానంతో ప్రతి వార్డులోని విడివిడిగా కేక్ కట్టింగ్ పెట్టడం జరిగింది। అలాగే మండల నలుమూల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు రావడం జరిగింది। ఇది నాకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను। వీళ్ళందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను। వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను వారి కష్ట సుఖంలో మీడియా ముఖ్యంగా నేను వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు।
మిగతా యూత్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ రోజు మా నాయకుడు నా స్నేహితుడైన పైల సుభాష్ చంద్ర బోస్ గారి జన్మదినం కావున 20 వార్డు సభ్యులు 20 వార్డు కౌన్సిలర్లు పైల యూత్ అందరూ కూడా నిన్న రాత్రి నుంచి ఈ రోజు వరకు కూడా ఘనంగా ఆయన్ని సత్కరించారు అలాగే పక్క గ్రామాలైన తిరుమాలి పెంచంగల్పూడి చిన్నశంకల్పూడి గ్రామాల నుంచి అందరూ పేరు పేరున వచ్చి మా బోస్ గారికి ఘనంగా సత్కరించారు అలాగే ఒక విషయం నేను చెప్పుకునేది ఏంటంటే జనవరి 23న పైల సుభాష్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పుట్టాడు అలాగే ఆగస్టు 23న మా నాయకుడు అయినటువంటి పైల సుభాష్ చంద్ర బోస్ పుట్టాడు ఆజాద్ హిందీ ఫౌజ్ అని సుభాష్ చంద్ర బోస్ గారు స్థాపించి మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చేలా చూశారు అలాగే మా నాయకుడు కూడా మా అందరికీ స్వతంత్రం వచ్చేలా చూసి ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉంచి నమ్ముకున్న ప్రతి నాయకుడిని ప్రతి మనిషిని కూడా ఈ రోజు ఇంత స్థానం నిలబెట్టారు అలాగే 20 వార్డుల సభ్యులు కూడా వచ్చి మా బోస్ గారికి ఘనంగా సత్కరించారు వార్డులో కూడా కేక్ కటింగ్ చేయించి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పెద్ద ఎత్తున దుప్పట్లు పంపిణీ చేశారు అలాగే ఈ రోజు ప్రతి సభ్యుడు కూడా వచ్చి మా బోస్ గారిని ఘనంగా సత్కరించడం మా అందరికీ మా పైల యూత్ అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఈ విషయాన్ని మేము అందరితో కలిపి పంచుకున్నందుకు మీ మీడియాతో కూడా పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇంతగా సేవ చేసుకుంటున్నాం.